నమస్కారం. మా కలిగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లు కలిగిరి, కొండాపురం, వింజమూరు, జల్లదంకి. ఈ 4 కూడా ముఖ్యంగా కొండాపురం, వింజమూరులో ఉన్నటువంటి అనాథరైజ్డ్ ఇసుక రీచ్ నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎలాంగ్ విత్ మీడియా నేను మా సబ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఈ ట్రేసెస్ని గమనించినటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అభివృద్ధి పథకాలలో భాగంగా కొంత ఎంపీడీఓ గారు కానీ పంచాయత్ సెక్రటరీ కానీ డాక్యుమెంటేషన్ చేసి ఎవరికైతే ప్రభుత్వ అభివృద్ధి పనులు అవసరమైందో అక్కడ ఇసుక తరలిస్తామన్నారు. వాటిని చెక్ చేస్తాం, వారిని వదిలేయడం అనేది జరుగుతుంది. కొంత అనాథరైజ్డ్గా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో వాటి మీద కేసులు కూడా నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంది. అనాథరైజ్డ్గా దొంగజాడుగా తీసుకెళ్తున్నటువంటి దారులను ఈరోజు ఇక్కడ నేను ఎస్ఐ గారు విజిట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రొక్లైనర్ ఒకటి తీసుకుని వచ్చి ఎక్కడైతే ఈ దొంగ రూట్లు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వాటిని కంప్లీట్గా ట్రెంచెస్ ఏర్పాటు చేసేసి ఇక్కడ నుంచి అక్రమ రవాణా నివారించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఈ బీడ్ సిస్టమ్ పెట్టాము. బీడ్ సిస్టమ్ ఒకసారి మేము అందరం బందోబస్తు పోయిన సందర్భాల్లో సాటుమాటుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొండాపురంలో నైట్ కూడా చేస్తూ ఉన్నారనే సమాచారం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ట్రెంచెస్ ఇక్కడ కొట్టించిన తర్వాత కొండాపురం వెళ్ళేసి అక్కడ కూడా ట్రెంచెస్ ఏర్పాటు చేసేసి ఇలాంటి ఇసుక అక్రమ రవాణాన్ని నివారించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. అందరూ కూడా గమనించాలి, ఎట్టి పరిస్థితులు కూడా దొరికారంటే వాటి మీద క్రిమినల్ కేసులు కట్టి నమోదు చేయడం, వెహికల్ సీజ్ చేయడం, తర్వాత కోర్టు ట్రయల్లో కూడా కన్విక్షన్ వస్తే జైలు పాలవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అందరూ ఇది గమనిస్తారని కోరుకుంటామన్నాను. థ్యాంక్ యూ. We'll be right back.